గ్రామ సమస్యలను పరిష్కరించాలని తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురం ఆర్డీఓ ఆఫీస్ వద్ద గ్రామ రెవెన్యూ సహాయకులు ధర్నా చేపట్టారు. పెరిగిన ధరలకు అనుగుణంగా కనీస వేతనం 21,000 ఇవ్వాలని సిఐటియు జిల్లా కోశాధికారి ఎంవి రమణ డిమాండ్ చేశారు. నామినీ విఆర్ఏలను కూడా అర్హత బట్టి విఆర్ఓలుగా గుర్తించాలని కోరారు. విఆర్ఏల సమస్యల మీద రాష్ట్రవ్యాప్త పిలుపులో భాగంగా ఈ రోజు రామచంద్రపురం డివిజన్ రెవెన్యూ కార్యాలయం దగ్గర ఈ రోజు విఆర్ఏలందరూ కూడా ధర్నా చేయడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే విఆర్ఏల సమస్యల పట్ల రాష్ట్ర ప్రభుత్వం చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. నామినీ విఆర్ఏలు ఎవరైతే ఉన్నారో నామినీ విఆర్ఏల్ని విఆర్ఏలుగా గుర్తిస్తూ అదే విధంగా విఆర్ఓలుగా ప్రమోషన్ ఇవ్వాలనేసి ప్రధానమైన డిమాండ్ ఉంది. ఆ డిమాండ్ నెరవేర్చడం కోసం రాష్ట్ర ప్రభుత్వానికి పలు దఫాలుగా అధికారులకి విన్నవించుకున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ప్రభుత్వం ఇప్పటికే స్పందించినటువంటి పరిస్థితిలో పోరాటానికి దిగుతున్నటువంటి పరిస్థితి ఈ రోజు చూస్తూ ఉన్నాం. అదే విధంగా ఈ రోజు నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోతున్నటువంటి పరిస్థితి, ధరలకు అనుగుణంగా వేతనాలు ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ధరలకు అనుగుణంగా కనీస వేతనం ఈ రోజు 21,000 రూపాయలు ఇవ్వాలి అనేసి ప్రధానమైన డిమాండ్ ఈ రోజు చేస్తూ ఉన్నాం. ఆ డిమాండ్ కూడా రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలనేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదే విధంగా ఈ రోజు ఏదైతే డిఏ ఏదైతే ఉందో డిఏని ఇప్పటి వరకు ఇస్తున్నటువంటి డిఏని తగ్గుదల చేసి దాన్ని మీరు వెనక్కి కట్టండి అనేటువంటి వైఖరితో ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి పరిస్థితి ఆ విధంగా కాదు. పెరిగిన డిఏని పెరిగినట్టే ఉంచాలి. అదే విధంగా ఇప్పుడు నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరుగుతున్నాయి. ఆ పెరిగిన ధరలకు అనుగుణంగా డిఏను కూడా పెంపుదల చేసి కార్మికులకు అందించాలనేసి ఈ రోజు ప్రధానమైన డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి ఈ డిమాండ్ల మీద ఇప్పటికే రెండు దశల్లో పోరాటం జరిగింది. ఏదైతే ఎంఆర్ ఆఫీసుల దగ్గర కానీ ఆర్డీఓ ఆఫీసుల దగ్గర కానీ పోరాటం జరిగింది. రేపు ఈ నెల 26వ తారీఖున కాకినాడ కలెక్టరేట్ దగ్గర పెద్ద ఎత్తున పోరాటం చేయడానికి విఆర్ఏలు అందరూ సిద్ధంగా ఉన్నారు. మరి రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికైనా దిగిరావాలి. అది కూడా స్పందించకపోతే చెలో విజయవాడ మూడు రాష్ట్రాలు కలిపి ఒక్కొక్క రోజు చెప్పిన చెలో విజయవాడ కూడా చేసి విఆర్ఏల సమస్యల పరిష్కారం కోసం కార్మికులందరూ ఐక్యంగా ముందుకెళ్తారని ఆ విధంగా వెళ్లేదానికి రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చి ఈ యొక్క సమస్యల పరిష్కారం చేయాలనేసి రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తూ ఈ యొక్క కార్యక్రమానికి వచ్చినటువంటి సోదరులందరికీ కూడా ధన్యవాదాలు. ఎంబి రమణ, సిఐటియు జిల్లా కోశాధికారి. కార్యక్రమానికి వచ్చినటువంటి సోదర సోదరి మండలందరికీ కూడా సిఐటి నుంచి విప్లవ అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ఈ రోజు సిఐటియు కార్మిక సంఘం ఈ యొక్క కార్మిక సంఘాలన్నిటికీ కూడా సెంట్రల్ లో ఉండి నడిపించేటటువంటి సంఘం మీకు తెలుసు. కాబట్టి సిఐటియు గొడుగు నీడలో ఎప్పటికో పలు దశాలుగా పోరాటాలు చేసి ఎన్నో విజయాలు సాధించి గతంలో కూడా విఆర్ఏల్ నుంచి విఆర్ఓలుగా ప్రమోషన్ జీవో కూడా తెచ్చుకున్నటువంటి ఘనత మన సిఐటియు కొంది, మన సంఘాలకు ఉంది. కాబట్టి ఈ రోజు సోదర సోదరి మండలి అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ రోజు పోరాడితే ఈ రోజు మన రాష్ట్ర సంఘం పిలుపు మేరకు సిఐటి వారు సహకారంతో 12, 13, 14 తేదీకి మందరికి అందరికీ నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. ఈ రోజున మన ఆర్డీ ఆఫీస్ మన సిఐటి ఆధ్వర్యంలో మన సభ్యులందరూ కలిసి ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ మన ప్రధాన డిమాండ్స్ ఏంటంటే 21,000 వేతనం ఇవ్వాలి, నామిని విఆర్ఏలను విఆర్ఏలుగా గుర్తించాలి, అలాగే 300 రూపాయలు డిఏ పునరుద్ధరించాలి, విఆర్ఏల నుంచి అర్హత కలిగిన వారికి విఆర్ఓలుగా ప్రమోషన్ ఇవ్వాలి. ఈ నినాదంతో మన ఆర్టీ ఆఫీసులో సిఐటి వారు రమణ గారు, అలాగే మన సచివత మేడం గారు సిఐటి వారి సహకారంతో మన మండల అధ్యక్షులు, కార్యదర్శులు, మిగతా సోదరులు అందరూ విఆర్ఏ సోదరులు, విఆర్ఏ సోదరి మండలి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. మా ప్రధాన డిమాండ్స్ పట్ల ప్రభుత్వం వారు స్పందించి మా న్యాయమైన డిమాండ్లు, కోరికలు నెరవేర్చాలని ఈ ప్రభుత్వానికి మేము మా సంఘం తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ అవకాశం ఇచ్చేటందుకు మీకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుని సెలవు తీసుకుంటాం.
వాయిస్ అంటే ఆయన ఏం మాట్లాడాడో అదే తీయాలి అంటే ఆపేది నమస్కారం అండి ఈ రోజున ఈ రెవెన్యూ డివిజనల్ కార్యాలయాల దగ్గర ఈ నిరసన కార్యక్రమం తెలియపరచడానికి వచ్చిన అందరికీ కూడా మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను అలాగే మన రాష్ట్ర విఆర్ఏ సంఘం వారు ఇచ్చిన మా పిలుపు మేరకు మా విఆర్ఏలు ఎవరైతే ఉన్నారో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు డిమాండ్స్తో ఈ రోజున ఈ నిరసన కార్యక్రమం తలపెట్టడం జరిగిందండి ఆ డిమాండ్స్ ఏంటంటే ప్రస్తుతం ఉన్న రేట్లకి అనుకూలంగా 21,000 జీతం చేయాలని అలాగే మాకు 10,400 రూపాయలు జీతం అండి ఈ ప్రస్తుత ఈ నిత్యావసర సరుకులు వస్తువుల ఈ రేట్లు ఆకాశం నింటి ఉండడంతో మాకు సాలిసాలం జీతాలతో ఈ జీవితాన్ని గడుపుతూ ఉన్నాము సార్ కేవలం ఏంటంటే మాకు 21,000 జీతం చేయాలని అలాగే నామినీగా చేస్తూ ఉన్న విఆర్ఏల్ని విఆర్ఏల్గా గుర్తించి వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వాలని అలాగే మాకు పెంచిన డిఏ తగ్గించేసి తిరిగి మళ్ళీ తిరిగి కట్టమన్నారండి గవర్నమెంట్ వారు అలా కాకుండా పెంచిన డిఏని కొనసాగించమని 300 రూపాయల డిఏని కొనసాగించమని అలాగే అర్హత కలిగిన విఆర్ఏల్ను విఆర్ఓగా గుర్తించి విఆర్ఓ ప్రమోషన్ ఇప్పించాలని కోరుతూ మా రాష్ట్ర కమిటీ వారు సిఐటియు వారి సహకారంతో ప్రతి మండల కేంద్రాల దగ్గర 12, 13, 14 తారీఖుల్లో గంటలు వేసి నిరసన తెలియపరచమని అలాగే 19వ తారీఖున డివిజనల్ అధికారి వారి కార్యాలయాల వద్ద ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా నిరసన తెలియపరచాలని అలాగే 26వ తారీఖున కలెక్టరేట్ల వద్ద నిరసన శాంతియుత నిరసన తెలియపరచాలని పిలుపు మేరకు ఈ నిరసన కార్యక్రమం తలపెట్టామండి ప్రభుత్వం వారు మా యొక్క కష్టాలను గుర్తించి మాకు 21,000 జీతం చేసి మమ్మల్ని ఆదుకుంటారని జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ పదే పదే కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంతటితో ముగిస్తామండి రమణ గారు దగ్గరికి వచ్చేసి విఆర్ఏల సమస్యల మీద రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా ఈరోజు రామచంద్రపురం డివిజన్ రెవెన్యూ కార్యాలయం దగ్గర ఈరోజు విఆర్ఏలు అందరూ కూడా ధర్నా చేయడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే విఆర్ఏల సమస్యల పట్ల రాష్ట్ర ప్రభుత్వం చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది నామినీ విఆర్ఏలు ఎవరైతే ఉన్నారో నామినీ విఆర్ఏల్ని విఆర్ఏలుగా గుర్తిస్తూ అదేవిధంగా విఆర్ఓలుగా ప్రమోషన్ ఇవ్వాలనేసి ప్రధానమైన డిమాండ్ ఉంది ఆ డిమాండ్ నెరవేర్చడం కోసం రాష్ట్ర ప్రభుత్వానికి పలు దఫాలుగా అధికారులకి విన్నవించుకున్నటువంటి పరిస్థితి ఉంది కానీ ప్రభుత్వం ఇప్పటికే స్పందించినటువంటి పరిస్థితిలో పోరాటాన్ని దిగుతున్నటువంటి పరిస్థితి ఈరోజు చూస్తూ ఉన్నాం అదేవిధంగా ఈరోజు నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోతున్నటువంటి పరిస్థితి ధరలకు అనుగుణంగా వేతనాలు ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు కాబట్టి ధరలకు అనుగుణంగా కనీస వేతనం ఈరోజు 21,000 రూపాయలు ఇవ్వాలి అనేసి ప్రధానమైన డిమాండ్ ఈరోజు చేస్తూ ఉన్నాం ఆ డిమాండ్ కూడా రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలనేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఈరోజు ఏదైతే డిఏ ఏదైతే ఉందో డిఏని పెంచి ఇప్పటి వరకు ఇస్తున్నటువంటి డిఏని తగ్గుదల చేసి దాన్ని మీరు వెనక్కి కట్టండి అనేటువంటి వైఖరితో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి పరిస్థితి ఆ విధంగా కాదు పెరిగిన డిఏని పెరిగినట్టే ఉంచాలి అదేవిధంగా ఇప్పుడు నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరుగుతున్నాయి ఆ పెరిగిన ధరలకు అనుగుణంగా డిఏని కూడా పెంపుదల చేసి కార్మికులకు అందించాలనేసి ఈరోజు ప్రధానమైన డిమాండ్ చేస్తూ ఉన్నాం కాబట్టి ఈ డిమాండ్ల మీద ఇప్పటికే 3 దశల్లో 2 దశల్లో పోరాటం జరిగింది ఏదైతే ఎంఆర్ ఆఫీసుల దగ్గర కానీ ఆర్డీఓ ఆఫీసుల దగ్గర కానీ పోరాటం జరిగింది రేపు ఈ నెల 26వ తారీఖున కాకినాడ కలెక్టరేట్ దగ్గర పెద్ద ఎత్తున పోరాటం చేయడానికి విఆర్ఏలు అందరూ సిద్ధంగా ఉన్నారు మరి రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికైనా దిగిరావాలి అది కూడా స్పందించకపోతే సెలవు విజయవాడ 3 రాష్ట్రాలు కలిపి ఒక్కొక్క రోజు చెప్పిన సెలవు విజయవాడ కూడా చేసి విఆర్ఏల సమస్యల పరిష్కారం కోసం కార్మికులందరూ ఐక్యంగా ముందుకెళ్తారని ఆ విధంగా వెళ్ళేదానికి రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చి ఈ యొక్క సమస్యల పరిష్కారం చేయాలనేసి రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తూ ఈ యొక్క కార్యక్రమానికి వచ్చినటువంటి సోదరులందరికీ కూడా ధన్యవాదాలు ఎంబీ రమణ సిఐటియు జిల్లా కోశాధికారి కాబట్టి ఈరోజు కార్యక్రమానికి వచ్చినటువంటి సోదర సోదరి మండలందరికీ కూడా